ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించి ఇంత నీచానికి పాల్పడతాం అనుకోలేదంటూ నందమూరి బాలకృష్ణపై ఒక్కసారిగా మండిపడ్డారట మోహన్ బాబు మోహన్ బాబు అయితే బాలకృష్ణపై ఒక్కసారిగా కోపడ్డారు అసలు ఈ ఫ్లెక్సీలు ఏంటి అంతంత పెద్ద బ్యానర్లు ఏంటి అంటూ మండిపడ్డారు నిజంగానే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మనకు చూపించింది రెండు మూడు పోస్టర్లే అయినా అక్కడ చాలా పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి అవన్నీ చూసి బాలకృష్ణ అసహనానికి గురయ్యారు అంటే అక్కడ ఉన్న పోస్టర్లో ఉన్న వ్యక్తుల గురించి కాదు పెట్టినటువంటి ప్రదేశం గురించి బాలకృష్ణ యొక్క ఆలోచన ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పారు నిజంగానే అక్కడ బ్యానర్లు పెట్టి చాలా పెద్ద తప్పు చేశారని మోహన్ బాబు చెప్తున్నారు బాలయ్య బాబు గురించి తెలియందా బాలయ్య బాబు మనిషి చాలా మంచిది ఆయన మనసు ఎంతో బోలా మనసు మరి ఆయనకు అందరినీ కొడతారు కోప్పడతారు అని ఆయన గురించి విచక్షణ రహితంగా మాట్లాడతారు కానీ మరి నీచంగా మాట్లాడడానికి ఒక్కసారి ఆలోచించి తర్వాత అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్తున్నారు మోహన్ బాబు సో నందమూరి బాలకృష్ణ అక్కడ ఆ ఫ్లెక్సీని తొలగించేమని మరి ఆయన ఎలాగైతే చెప్పారో దాంట్లో కూడా ఒక అర్థం ఉంది నందమూరి బాలకృష్ణ ఘాట్లో స్వాగతం సుస్వాగతం అని బోట్లు పెడతారా నిజంగానే ఇది ఎక్కడి సంస్కృత నాకైతే అర్థం కావడం లేదంటూ ఒక్కసారిగా మండిపడ్డారట మోహన్ బాబు సో నేను సోదర అంటూ ఎంతో ప్రేమగా అయితే ఆయన పిలుస్తాను కాబట్టి బాలేబాబు నాకు సొంత తమ్ముడితో సమానం ఈ నేపథ్యంలో తన యొక్క పర్సన్ నేను అర్థం చేసుకోగలనని ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం తన లాగానే ఆయన భావిస్తారు అలాంటిది ఈ రోజు ఆయన గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నిజం కాదని మండిపడుతున్నారట మోహన్ బాబు